జాబ్ చేయడానికి హైదరాబాద్ వెళ్తానా. ఈరోజే ప్రయాణం సరిపోయింది. ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావనుకున్నా అలాగే అయింది. మీ ఇద్దరికి పూలు కోయడం రానోడు ఆకాశానికి నిచ్చరేశాడట. ఎవరికో సవాళ్లు విసిరావని ఎక్కడికో వెళ్ళి కుక్క బతుకు బతకాల్సిన అవసరం లేదు. నీకెలాగో కలలకనే అలవాటు ఉంది కదా, ఇది కూడా కలే అనుకో. కనీసం కళ్ళ ముందైనా ఉంటావు. ఇన్ని రోజులు అన్నం పెట్టాం, ఇప్పుడు పెట్టలేమా ఏంటి? ఆశీర్వదించు బామ్మా. సుబ్బు నాన్న ఇవ్వరా, నీ ఖర్చులు వద్దులే బామ్మా, నువ్వే ఉంచుకుని మందులు ఖర్చులు ఉంచుకోరా. నాకేం పర్వాలేదు, నువ్వు ఉంచుకో. వెళతానమ్మా, బాయ్ బామ్మా. కొండాపూర్ వెళ్ళాలి. అడ్రస్ కావాలా ఆటో కావాలా? మళ్ళీ జోకేసో బస్సు కొండాపూర్ వెళ్ళాలి, రేట్ ఎంత చెప్పు. 200 అవుతుంది. కొండాపూర్ లాడికి పోవాలి గీడకి. అబ్బో హుషారున్నావే, ఎక్కు. ఏంటన్నా ఆటో మొత్తం రాజమౌళి గారు ఫొటోస్ పెట్టు, ఆయన అభిమానివా? నేనేంటి, ప్రపంచం మొత్తం ఆయన అభిమానులు ఉన్నా, నేను మాత్రం ఆయనకి భక్తుని. అన్నా గడ్డం పెంచి నువ్వు కూడా ఆయనలాగే ఉన్నావు, డైరెక్షన్ ట్రై చేయొచ్చు కదన్నా. గడ్డం పెంచిన ప్రతి ఓడు రాజమౌళి గారిలా అయిపోరు, డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఓడు డైరెక్టర్ అయిపోడు. పెకాట్లో ఆసు, డైరెక్షన్లో బాసు, ఎప్పుడూ టాపే. మీరు గ్రేట్ బాస్. హలో ఎస్కిస్మే, ఓ పాలు లుక్కేసుకోండి. ఈజ్ మై ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ లక్కవరం. ఈరోజు మన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ లో జాయినింగ్. నువ్వు రారా? మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇది మా ఫ్రెండ్ అండి. హాయ్. భవిష్యత్ బాగుండి నచ్చాడు, అది బలంగా ఉండాలని మిమ్మల్ని పరిచయం చేస్తాం. గాడ్ ఇస్ దేర్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. పాపం చూసావా, చాలా టాలెంట్ కానీ సైలెంట్. సెలక్షన్ మందే.